వెల్కమ్ టు ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి యూసేజ్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే ఎర్కులీన్. ఎర్కులీన్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే అతి కష్టమైన, అతి ప్రయాసంతో కూడినటువంటి పనిని మనము దాని గురించి చెప్పేటప్పుడు ఎర్కులీన్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. అసలు ఈ ఎర్కులీన్ అనే పదము ఎలా వచ్చిందంటే, పురాణాలలో ఎర్కులస్ అనే ఒక బలశాలి ఉండేవాడు. ఆ ఎర్కులస్ అనే బలశాలి పేరు మీద ఈ ఎర్కులీన్ అనే పదం ఉద్భవించింది. మరి ఎర్కులీన్ అనే పదాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తామో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ఎర్కులీన్ టాస్క్. ఇట్ ఈజ్ ఏ ఎర్కులీన్ టాస్క్. ఇది అతి కష్టమైన పని. ఈచ్ అండ్ ఎవ్రీబడి కాంట్ డూ దట్ ఎర్కులీన్ టాస్క్. ఆ అతి కష్టమైన పనిని ప్రతి ఒక్కరూ చేయలేరు. ఈచ్ అండ్ ఎవ్రీబడి కాంట్ డూ దట్ ఎర్కులీన్ టాస్క్. ఆ కష్టమైన పనిని ప్రతి ఒక్కరూ చేయలేరు. ఇండియా టుక్ అప్ ఏ ఎర్కులీన్ టాస్క్. భారతదేశం ఓ అతి కష్టమైన కర్తవ్యం చేపట్టింది. ఇండియా టుక్ అప్ ఏ ఎర్కులీన్ టాస్క్. భారతదేశం ఓ కష్టమైన కర్తవ్యాన్ని చేపట్టింది. గోపి టుక్ అప్ ఏ ఎర్కులీన్ టాస్క్. గోపి ఓ క్లిష్టమైనటువంటి కర్తవ్యం చేపట్టాడు. ఆర్డినరీ పర్సన్స్ కాంట్ అచీవ్ ద ఎర్కులీన్ టాస్క్స్. ఆర్డినరీ పర్సన్స్ కాంట్ అచీవ్ ద ఎర్కులీన్ టాస్క్స్. సాదాసీద వ్యక్తులు బ్రహ్మాండమైన కర్తవ్యాలను సాధించలేరు. ఇట్ ఈజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ టు మీ టు గెట్ 600 marks. ఇట్ ఈజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ టు మీ టు గెట్ ఇట్ ఈజ్ ఎర్కులీన్ టాస్క్ టు మీ టు గెట్ 600 marks. అంటే ఇక్కడ 600 మార్కులు పొందడం నాకు కష్టమైన పని. ఇట్ ఈజ్ ఎర్కులీన్ టాస్క్ టు ప్రివెంట్ పొల్యూషన్. కాలుష్యాన్ని నివారించడం అతి కష్టమైన పని. ఇట్ ఈజ్ ఎర్కులీన్ టాస్క్ టు ప్రివెంట్ పొల్యూషన్. కాలుష్యాన్ని నివారించడం అతి కష్టమైన పని. ఇట్ ఈజ్ ఎర్కులీన్ టాస్క్ టు బై ఏ కార్ టు పవర్ పీపుల్. ఇట్ ఈజ్ ఎర్కులీన్ టాస్క్ టు బై ఏ కార్ టు పవర్ పీపుల్. పేదవారికి కారు కొనడం అనేది అతి కష్టమైన పని. పేదవారికి కారు కొనడం అతి కష్టమైన పని. ఇట్ వాజ్ ఎర్కులీన్ టాస్క్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ టు స్కోర్ 300 runs ఆన్ ద పిచ్. ఇట్ వాజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ టు స్కోర్ 300 runs ఆన్ ద పిచ్. భారత క్రికెట్ టీమ్కి ఆ పిచ్ పైన 300 పరుగులు సాధించడం కష్టతరమైంది. ఇక్కడ కష్టతరమైంది అంటున్నాం, ఎందుకంటే ఇక్కడ వజ్ అనే పాస్ట్ టెన్స్ వెర్బ్ని, అంటే హెల్పింగ్ వెర్బ్ని వాడాం కనుక ఇది అయిపోయినటువంటి పని అన్నమాట. అంటే 300 పరుగులు సాధించడం కష్టమైంది అనమాట. అంటే ఆల్రెడీ జరిగిపోయిన పని. అంటే ఇక్కడ వజ్ వాడితే మనకు జరిగిపోయిన పని వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఇట్ వాజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ ఫర్ మీ టు కంట్రోల్ మై థాట్స్. ఇట్ వాజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ ఫర్ మీ టు కంట్రోల్ మై థాట్స్. నా ఆలోచనలను నియంత్రించడం నాకు కష్టతరమైనది. ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ టు గెట్ గవర్నమెంట్ జాబ్ నౌడేస్. ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ ఎర్కులీన్ టాస్క్ టు గెట్ గవర్నమెంట్ జాబ్ నౌడేస్. అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం కష్టతరమైన పని. ఈ విధంగా అతి కష్టమైన, కష్టతరమైన అనే అర్థంతో మనం